పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం ద్వారకా తిరుమలలోని శ్మశాన వాటిక అక్రమాలకు గురైందంటూ ద్వారకా తిరుమల గ్రామస్తులు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట నిరాశను వ్యక్తం చేశారు. శ్మశాన వాటిక స్థలం చూపించాలంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గారికి గ్రామస్తులు వారి సమస్యను వివరించారు. దీనిపై సంబంధిత అధికారులతో విచారణ జరిపించి వారం రోజులలో సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇప్పుడు మైలింగ్ అన్న సంగతి కూడా మీకు కూడా తెలిసిన విషయమే. ఆల్రెడీ తవ్వి వేసుకుని పోతులుంది అంటున్నారు. నేను ఏం చేస్తానంటే మైనింగ్ ఏడి గారిని పిలిపిస్తా. మైనింగ్ ఏడి గారిని పిలిపించి చట్ట ప్రకారంగా ఆ యొక్క ఆల్రెడీ తవ్వేసుకుని గోతులు పడిపోయి ఇడిచిపెట్టేసినటువంటిది కాబట్టి ఆ గోతులు పూడ్చి శ్మశానానికి ఎంత భూమి అవసరమో అంతా తీసుకోవటానికి మీరన్నట్టుగా లీగల్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇటు తహసీల్దార్ గారిని ఏడి గారిని కూర్చోబెట్టి దాన్ని ఎట్లా చేయగలం ఏంటనేది కూర్చోబెట్టి మాట్లాడి మళ్ళీ మీకు నేను వివరిస్తా. వివరించి ఆ సైట్ ని మీకు ఏ విధంగా అయితే కుదురుతుందో అలాగే పక్కగా చేసేలాగా తగు బాధ్యతలు తగ్గుతుంది.